एपी राजकीयाल्लो मोस्ट कांट्रोवर्सी लीडर एवरनी अंटे पश्चिम गोदावरी जिल्ला देंदलूरु माजी एम्मेल्ये चिंतमनेनी प्रभाकरनी ठक्कुन गुर्तोस्तारु। गत टीडीपी हयांलो अधिनेत चंद्रबाबु अंडदंडलतो चिंतमनेनी चेलरेगिपोयारु। तन इसुक मैनिंग्नु अड्डुकुंदने कोपंतो अप्पटि मुसनूरु तहसील्दार वनजाक्षिनी जुट्टु पट्टुकोट्टिन घटन తీవ్ర వివాదాస్పదంగా మారింది। చింతమనేని తీరుపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు చెలరేగాయి। అయితే నాటి సీఎం చంద్రబాబు చింతమనేనిని వెనకేసుకు రావడమే కాకుండా ఎంఆర్ఓ వనజాక్షికి చీవాట్లు పెట్టి పంపించారని అప్పటిలో వార్తలు వచ్చాయి। చింతమనేని ఆగడాలు మితిమీరిపోవడంతో దెందులూరు ప్రజలు ఆయన్ని పక్కనపెట్టి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కోరారు। అబ్బయ్య చౌదరిని గెలిపించారు। వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చింతమనేని ప్రభాకర్ టార్గెట్ అయ్యారు। జగన్ సర్కార్ ఒకదాని వెంట ఒకటి కేసులు పెడుతూ చింతమనేనిని జైల్లో చుట్టూ తిప్పుతోంది। ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి తన ప్రాణానికి ప్రమాదం ఉందంటూ ఇటీవలి ఏలూరు కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు। ఇందులో సీఎం జగన్, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఎస్పీ నవజోత్ సింగ్ గ్రేవల్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు। తనను ఎన్కౌంటర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని, ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నించి విఫలమైందని చింతమనేని తన పిటిషన్లో కోర్టుకు తెలిపారు। తమ పార్టీ నాయకులు స్పందించకుంటే తానెప్పుడో మరణించేవాడినని ఆయన చెప్పుకొచ్చారు। తన కేసును వాదిస్తున్న న్యాయవాదికి ప్రభుత్వ సలహాదారు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి వార్నింగ్ కూడా ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు। కాగా ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ సాగుతోంది। అయితే తాజాగా తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ చింతమనేని ప్రభాకర్ ఏలూరు 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు। గుర్తు తెలియని వ్యక్తి ఒకరు తనకు ఫోన్ చేసి మిమ్మల్ని చంపబోతున్నారని, ఈ మేరకు షూటర్లను కూడా నియమిస్తున్నారని తనకు చెప్పాడంటూ చింతమనేని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు। ఈ క్రమంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నిందితులు ఎవరో తెలుసుకోవాలని, అలాగే తనకు పూర్తి స్థాయి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు। గన్మెన్ల జీత భత్యాలను భరించగల స్థితిలో తాను లేనని, కాబట్టి ఉచితంగా తనకు భద్రత కల్పించాలని చింతమనేని కోరారు। మొత్తంగా తన హత్యకు కుట్ర జరుగుతోందని గన్ షూటర్లకు సుపారీ ఇచ్చారంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేయటం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది। మరి చింతమనేని ఫిర్యాదుపై ఏలూరు 3 టౌన్ పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి।